మీ పేరండి? రేణుక సార్. రేణుక. రేణుక నా పేరు. ఓకే. అయితే ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను బిఎల్ఓ డ్యూటీ చేస్తానండి ఈ ఏరియాలో మొత్తము. ఆ ప్రకారమే నాకు ఇన్యూనిటెల్గా కూడా డ్యూటీ ఇచ్చారు. అంటే ఈ సర్వే మొదలుపెట్టిన రోజు అయింది ఈ ఏరియాలో? సర్వే 3 డేస్ అయిందండి. అంటే మెయిన్ సర్వే మేము ఫీల్ చేయడం ఏమో 3 డేస్ అయింది. అంతకు ముందు నుంచి స్టిక్కర్స్ అతకబెట్టాము. వచ్చి స్టిక్కర్స్ అతకబెడుతున్నాము ప్రతి ఇంటికి కూడా. పెట్టినప్పుడు చెప్తున్నాము మేము ఇట్లా సర్వేకి వస్తాము. ఇంట్లో మెయిన్ యజమాని అన్ని డీటెయిల్స్ చెప్పే యజమాని ఇంట్లో ఉంటే ఒకరుంటే సరిపోతుంది అని అనేసి చెప్పాము. మేము వచ్చేసరికి మీరు ఆధార్ కార్డులు ఎంతమంది ఇంట్లో ఉంటున్నారో వాళ్ళవి తీసి పెట్టండి, అట్లాగే రేషన్ కార్డు ఉంటే అది కూడా తీసి పెట్టండి, మేమేమి తీసుకోము, మేము రాసుకొని ఇచ్చేస్తామని చెప్పామండి. ఏంది సర్వే ప్రాసెస్ ఏంది, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది? మాన్యువల్ క్వశ్చన్స్ అయితే 56 ఉన్నాయనండి. మామూలుగా అన్ని కలిపితే చెప్పాలంటే 75 ఉన్నాయి. మెయిన్ మాన్యువల్ అయితే 56 ఉన్నాయి. మాకు మొబైల్లో ఒక యాప్ ఇచ్చారు, అట్లనే సేమ్ వచ్చేసి మాకు బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మేము చూసుకొని ఏ కులము ఏ మతము అవన్నీ క్యాస్ట్ వైజ్గా నీట్గా ఉందండి, ఇందులో చూసుకొని రాస్తున్నాము. ఏమేమి అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి, మీకు ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు? వివరాలు అంటే ఇదిగో చూడండి, మేము ఫస్ట్ నుంచి ఇంట్లో సభ్యుల పేర్లు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ కుల వృత్తి ఏంటి, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఈ చదువు వల్ల వాళ్ళకి ఏమన్నా ఉపయోగం పడిందా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా వలస వెళ్ళారా, రేషన్ కార్డు ఉందా లేదా, సిలిండర్ ఉందా లేదా, జస్ట్ ఉన్నాయా లేవా, వాళ్ళు చెప్పేదాన్ని ఏం సమాధానం చెప్తే అదే రాసుకుంటున్నాము అంతే. మంచిగానే కార్పొరేట్ అందరు బాగానే చెప్తున్నారు, మేము చెప్పము అని అనట్లేదు. అంటే ఈ విధంగా వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది అని అనేసి వాళ్ళు అనుకుంటున్నారు, అదే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొన్ని చోట్ల ఏందనంటే ఇప్పుడు మీలాంటి అధికారులు సర్వేకి వెళ్ళిన అధికారుల మీద తిరుగుబాటు చేయడం కానీ, మీరు ఇంకా దేనికోసం వచ్చిర్రు, మాకు ఇది మేము ఇవ్వము అని చెప్పి కొన్ని ఎదురుదెబ్బలు తాకుతున్నాయి, మరి దాన్ని ఇట్లా చూడొచ్చు? కొంతమంది అయితే మేము చెప్పామండి, మేము ఓసీ, మాకు ఏమొస్తాయని ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మాకు అవసరం లేదు అంటున్నారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాము, అప్పుడు వాళ్ళు ఓకే సరే రాసుకోండి అంటే రాసుకుంటున్నాము. ఇంకా మాకు వద్దు అన్న వాళ్ళని అయితే మేము ఫోర్స్ చేయట్లేదు సార్. ఆధార్ కార్డు కూడా మేము ఫోర్స్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏది చెప్తే అదే రాసుకుంటున్నాం, కానీ మేము జిరాక్స్లు ఇవ్వండి అవి ఇవ్వండి అని కూడా అడగట్లేము. వద్దన్న వాళ్ళకు మాత్రం వదిలేస్తున్నాం సార్, అందులో వాళ్ళకైతే ఫోర్స్ లేదు. అంటే మీలాంటి అధికారులు మీడియా ముఖంగా వచ్చి మా బాధలు చూడండి, మమ్మల్ని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు జనాలు, అది ఇది అని చెప్పి మీడియా ముఖంగా కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, మరి దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు మాకు ఈ హైదరాబాద్ లొకేషన్లో అయితే అటువంటిది ఏది రాలేదు సార్, ఎందుకంటే మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం లోకలే కాబట్టి. మీరు అన్నట్టుగా లోకల్ కానీ మాకు కొంతమంది వాళ్ళకి వేశారు, నాన్ లోకల్ ఏరియాలలో వేశారు, వాళ్ళకైతే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి అని అంటున్నారు. మేము లోకల్ కాబట్టి మాకైతే ఏం లేదు, ఎవరో ఒకరిద్దరు అయితే ఉన్నారండి, లేకుండా అయితే లేరు. మేము ఇవ్వము, మాకు అవసరం లేదు, మాకు ఏం బెనిఫిట్స్ అని ఏం ఉన్నాయని చెప్పేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాం అర్థమయ్యేటట్టు, వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు అంతే. ఓకే, మీరు చెప్పండి ఫేర్గా, ఇప్పుడు ఇది కులగణన సర్వే, ఈ కులగణన సర్వేకి 70-80 క్వశ్చన్లు అవసరం అంటారా? అవసరము అంటే ఇందులో పెద్ద ఇదేం లేదు సార్. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్టడీ పరంగా మీకు ఏమైనా ఉపయోగపడిందా, గత గవర్నమెంట్ వల్ల ఏమైనా ఉపయోగపడిందా, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వల్ల ఏమైనా ఉపయోగాలు మీకు అందాయా లేదా అని అడుగుతున్నారు. కానీ దీనివల్ల నష్టమైతే అయితే నేను అనుకోవట్లేదు, బెనిఫిట్ ఉందనే అనుకుంటున్నాను, నేనైతే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అయితే కొంతమంది ప్రజలకు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేవు, ఉన్న రేషన్ కార్డులు ఉన్న ప్రజాపాలన అని చెప్పి మన దరఖాస్తులు సేకరించే కార్యక్రమం ఒకటి చేసారు ఊర్లలోకి పోయి, అక్కడ ఇప్పటిదాకా కూడా ఈ అసలు ఎక్కడ పోయినాయో తెలియదు ఈ తెలంగాణ సమాజం, దానికోసం ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం కానీ ఇంకా చాలా కానీ. కానీ అలాంటి తరుణంలో మళ్ళీ వచ్చి ఆధార్ కార్డులు అవి అనేసరికి ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు కదా, ఉన్నాయి కూడా పోతాయేమో అని చెప్పి. అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయా మీకు? అడుగుతున్నారు
అడుగుతున్నారు సార్ ఇదే మీరు అన్నట్టుగా ఏమైనా పోతాయా మాకు ఇల్లులు పోతాయా గ్యాస్ పోతదా ఉన్న రేషన్ కార్డ్ ఏమన్నా తీసేస్తారా అని చెప్పేసి మాకైతే తీసేస్తారా అన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకైతే ఇవ్వలేదు కదా మాకు సర్వే చేయమన్నారు మేము చేస్తున్నాం అంతవరకు కానీ చాలా మంది అడిగి మరీ రాయించుకుంటున్నారు అంటే మాకు దీనివల్ల బెనిఫిట్స్ అందుతాయి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు చాలా మంది మాత్రము మాకు రేషన్ కార్డు లేదు చాలా మంది మీరు అన్నట్టు రేషన్ కార్డు లేవు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినాం ఈ దరఖాస్తు వల్లన్న మాకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నాము రేషన్ కార్డు లేని వాళ్ళం ఉన్నాము ఏది లేకుండా కొన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు మాకు బెనిఫిట్స్ పొందుతాయి అని చెప్పేసి పిలిచి మరీ రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పటి వరకు మీరు తిరిగినటువంటి ఇళ్లలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇట్లా ఇది దేనికి ఉన్నాయి పోతాయేమో అని చెప్పి భయపడిన సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భాలు అంటే కొంతమంది భయపడుతున్నాయి ఇదైతే మాకు గవర్నమెంట్ ఇచ్చింది అయితే కాదు మా సొంతందే కాకపోతే మాకిట ఎక్కువ పెద్ద స్థలాలు లేవు ఉన్న దాంట్లోనే కట్టుకొని ఒకరిపైన ఒకరం ఉంటున్నాము ఇంకా మాకేంది కొంతమందికి జీరో బిల్ రాలేదు మేము కట్టుకుంటున్నాం బిల్ కట్టుకుంటున్నాం మరి ఇది ఉంటుందా తీసేస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు అదైతే ఏమీ లేదు మీది మీకే ఉంటుంది అట్లా ఏం చేయరు కాకపోతే ఏమన్నా లేకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారు వాళ్ళు అంతకంటే ఇంకేం భయపడొద్దు అని మేము అలా చెప్తున్నామండి మీరు చెప్తున్నారు కరెక్టే కానీ ఇంటింటికి పోయి ఇట్లా చెప్పడం కొంతమంది ప్రతి వారి దగ్గర నుంచి కొంచెం నెగిటివ్గా ఇట్లా రావడం ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది ఈ అన్ని క్వశ్చన్స్ అవసరం లేదు కులగణన అన్నప్పుడు కులగణననే చేయాలి ఒక 70-80 క్వశ్చన్లు ఇవి అనవసరం అవసరం అని మీకేమైనా అనిపిస్తుందా అనిపిస్తే ఏమంటారు అంటే మాకు కూడా ఫీల్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని అడుగుతున్నాం ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఆశపడతారు అంటే కొంతమంది అయితే డీటెయిల్స్ తెలిసిపోతాయి ఉన్నాయి లేని వాళ్ళకు గవర్నమెంట్ గిట్ట అర్థమైతే మా తాన ఏముంది ఏం లేనిది ప్రైవేట్ కూలలో ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి అప్పుడు మేము రాపిస్తే మా పిల్లలకి ఏమైనా బెనిఫిట్స్ అవుతాయో ఏమో గవర్నమెంట్ అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు అట్లా అయితే ముఖ్యంగా బాగా కొంచెం పాపులర్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఆస్తులు అప్పులు ఇలాంటివి కూడా అడుగుతున్నారని నేను అప్పులు అడిగిరు సార్ నిన్న మా ఏరియాకి వెళ్తే అమ్మ ఇవన్నీ రాసుకుంటారు మరి మాకు అప్పు ఉంది మా అప్పులు తీరుస్తారా నా ఇద్దరు పిల్లలకు కొలువు లేవు ప్రైవేట్ జాబ్లు ఉన్నాయి మగ పిల్లలకు ఇంట్లో ఒకటి నేను సంపాదించుకున్న ఇల్లు ఉంది ఇప్పుడు నా పిల్లలకి ఏమీ ఆదాయం లేదు దీనివల్ల నా పిల్లలకి ఏమైనా ఆదాయం వస్తుందా వాళ్ళకి పిల్లలు ఉండరు మరి ఆ పిల్లలు ఎట్లా బతకాలే అప్పుల విషయం ఎందుకు తీసుకుంటుంది సేకరించమంటుంది ప్రభుత్వం అప్పుల విషయం మాకేం చెప్పలేరు మేము దానికి ఏం ఆన్సర్ ఇవ్వమని మేము చెప్పేసినాం సార్ దాని గురించి మాకేం చెప్పలేరు కొంతమంది అప్పులని కూడా అడుగుతున్నారు అప్పులు అడుగుతున్నారు మీకు ఎంత ఆస్తి ఉంది ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ అడుగుతున్నారు అని చెప్పి అడగలేము సార్ ఇండ్లు గిట్ట ఉన్నది ఉంటేనే ఉన్నదా చెప్పమంటాం లేదంటే లేదని చెప్పినా కదా బలవంతంగా చేసి మీకు ఎక్కడ ఇండ్లు ఉన్నాయో అలాంటివి ఏం అడగట్లేము మేమైతే ఇంతవరకు అప్పు గురించి గిట్ట ఆ టాపిక్ ఎత్తలేము కానీ వాళ్ళు మాత్రం అంటే ఈ క్వశ్చన్ చెప్పిన అప్పులు అంటే మాకేం చెప్పలేరు అది మనం వెళ్ళాక చేసుకున్నాం అప్పులు కానీ ఆయన చేయమని చెప్పలేడు కదా అదే అట్లా అయితే కొంతమంది ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే చేశారు అదంతా ఉంది ఆల్రెడీ అందులో క్యాస్ట్ ఉంటుంది క్యాస్ట్ అయితే మారదు కదా మళ్ళెందుకు వచ్చారు మళ్ళెందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్స్ ఎవరైనా రేజ్ చేసి అడుగుతారు క్యాస్ట్ గురించి దాంతో ఏమి ఉపయోగమా అని అడుగుతారు ఉపయోగం అంటే ఎడ్యుకేషన్ గురించి మాత్రం ఉపయోగం పడుతుంది కదా ఇప్పుడు వాళ్ళందరూ ఏమిటో ఎస్టీ ఎస్టీ వాళ్ళకు ఉపయోగం పడుతుంది మనకు బీసీ ఉన్న వాళ్ళకి మాకేం ఉపయోగం పడుతుంది ఇప్పుడు మాకు కులం గురించి ఏం చెప్పాలి ఏం చేస్తారని అది ఆ క్వశ్చన్ గట్టే అడుగుతున్నారు అయితే మీ సమాధానాలు ఎట్లున్నాయి మరి వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళు అడిగితే ఇక మేము చేసేది చేస్తున్నాం ఇవి అక్కడ పోయినాక వాళ్ళు ఏం చెక్ చేస్తారో ఏం ప్రకారం చేస్తారో రూల్స్ ఇదే అయిపోయినాక మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం ఆలోచించుకొని మనకి ఏం రిలీజ్ చేస్తారో అని చెప్పేస్తున్నాం మేము కూడా సామాన్యంగా మీలాగానే మేము డ్యూటీలోకి వచ్చిన మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంటి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే మేము కూడా వాళ్ళకి వేసే ఆన్సర్ ఇదే ఇంకా మాకేంటంటే మా డ్యూటీ ప్రకారం మేము చేస్తున్నాం కాసేపు డ్యూటీ పక్కన పెడితే మీరు ఒక సామాన్య ప్రజల్లాగా ఉండి ఆలోచించి మీకేమనిపిస్తుంది మళ్ళీ ఈ సమగ్ర కుటుంబ ఇప్పుడు మన ఈ ఇదేంటి కులగణన సర్వే ఇది చేసిన తర్వాత ఈ పేపర్లు కూడా మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు సేకరించినట్టుగా పోతే అనిపిస్తుంది అందరూ మేము కూడా అనుకుంటున్నాం ఆ పేపర్లు తీసుకుపోయి అక్కడ వేసేసారు ఇంతవరకు ఏం రిలీజ్ చేయలే మళ్ళీ ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇప్పుడే ఇవి దీంతో ఏం ఫలితం వస్తుందని అది గిట ఉండదు మా గిట మా పిల్లలు మేము డబ్బులు పెట్టి చదువుకున్నాం మరి రేపు మా బాబు పిల్లలకి ఏమైనా జాబ్లు వస్తాయా రావని మేము కూడా ఆలోచించుకుంటున్నాము ఇప్పుడు రాగానే సాఫ్ట్వేర్ ఇక తగ్గిపోయింది ఇక ముందుకు మళ్ళీ అది ఉంటుందా ఉండదని ఆ క్వశ్చన్ మా గిట భయం వేస్తుంది పిల్లలకి ఏం జాబ్స్ వస్తాయా రావా మళ్ళీ ఇక్కడ అని అదే అయితే మొత్తానికి ఈ సర్వేలో కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్తారు ఇక ఉన్నారంటే ఇక కొంతమందికి భయంతో చెప్పట్లేరు ఉన్నది పోతుందో ఉంచుకున్నది పోతుందో ఆ కారణాల మీద ఇండ్లు పోయినందుకు కొంతమంది ప్రజలు చాలా మేమైనా భయపడుతున్నాము మాకు ఉన్నది ఉన్న దాంట్లో మేము కష్టపడి చేసుకున్నాము కరెక్టే కదా ఇప్పుడు ఉన్న ఇల్లులు అన్నీ గులగొట్టేసిండు
ఎట్లా చూసినా ఇప్పుడు ఈ సర్కార్ వచ్చిన ఒక సంవత్సర కాలంలో ఆ జన ప్రజలందరికీ ఆల్మోస్ట్ ఒక ఎదురు తాకిడి దాకినట్టే అనిపిస్తుంది. ఏ సర్కార్ వచ్చినా ఎవరు వచ్చినా మన కష్టం మనం చేసుకునే బతుకుతాము. మన కష్టాన్ని కూడా కొలాబ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ ఇల్లులు కూల్చడం కానీ వాళ్ళకి అసలు ఒక స్థావు లేకుండా చేసిండు. ఇది మరి ఇలాంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ అలాంటి మన ఏరియాస్కి పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఉంటాయి, ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి. భయపడి ఎవరైనా అంటారు, అమ్మ మీరు వస్తారు మళ్ళీ మేము ఏమైనా పోతాయా ఏంది, మరి ఉంచుతారా ఉంటారా. మేము కొంతమందికి డబుల్ బెడ్రూమ్లోకి వచ్చిన వాళ్ళకు దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ, అది మా జాగాలైన ప్రాపర్టీ మాత్రం కట్టించారు వాళ్ళు, మరి ఇవి తీసేస్తారా ఏందని అది భయపడుతున్నారు. ఇప్పుడు మాకునే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ వచ్చినాయి, మేము ఒకరు వచ్చినా కానీ రాయాలా వద్దని డౌట్ వస్తుంది నాకు గీట. అది ఒక అధికారిగా మళ్ళీ మీరు కూడా భయపడే సిచ్యువేషన్ మరి ఉంటుంది కదా. మేము కూడా మాకేముందని మేము ఒక సామాన్యంగానే వాళ్ళతో పాటు ప్రజలతో పాటు మేము సరే. కొంతమంది ఏంటంటే ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఏం చేస్తాడు, మన కష్టం మనమే చేసుకొని బతుకుతున్నాం కదా. గవర్నమెంట్ ఒక్క ఇంటికనే గవర్నమెంట్ ఉద్యోగం లేదు అట్లా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం లేదు, గవర్నమెంట్ క్వార్టర్స్ ఎవరికి వచ్చినాయో మాకిట తెలియదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేవు. అదైతే ఇక్కడ నివాసించిన వాళ్ళకైతే సామాన్యంగా చెప్పలేదా, రేవంత్ రెడ్డి 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఇప్పటికే వచ్చి చెప్తుండు కదా ఆయన కూడా, మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, మీకు ఎందుకు రాలేదని అడగలేదు మీరు? ఇక అడగలేమంటే ఆ క్వశ్చన్ ఇక మేము ఆడికి స్టాప్ చేసేస్తాం. ఎక్కువ దానికి వాళ్ళతో ఎక్కువ బయట చేసినాం అనుకో అది పెద్దగా అయిపోతుంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ వరకు ఆఫ్ చేసేసుకున్నాం.